వామనమూర్తి పొట్టిగా ఉన్నాడు. పొట్టిగా ఉన్నటువంటి వామనమూర్తి క్రమక్రమంగా ఇంతంత ఇవటుడు ఇంతయ్య మరియుతాన్ ఇంతయ్య భోవీధిపై ఎంతయ్య ఆయన అలా పెరిగిపోయి వెళ్ళిపోతుంటే సూర్యుడు మొట్టమొదటి ఎక్కడున్నాడు? ఎక్కడో పైన ఉన్నాడు. గుండ్రంగా ఉంటుంది సూర్యబింబం. అలా ఉన్నవాడు ఈ వామనమూర్తి పెరిగిపోయి వెళ్ళిపోతుంటే ఛత్రంబై శిరోరత్నమై శ్రవణాలంకృతయై గళాభరణమై సంవర్ణ కేయూరమై చెవిమత్కంకణమై కటిస్థలి ముదంచద్ఘంటయై నూపుర ప్రవరంబై పదపీఠమై వటుడుతా బ్రహ్మాండమున్నిండుచోన్. ఆ గుండ్రంగా ఉన్న సూర్యబింబం వామనమూర్తి ఇలా పెరిగిపోయి వెళ్ళిపోతుంటే ముందు గొడుగయింది పైన ఉండి. ఈయన దాటిపోయారు ఆ సూర్యబింబం ఇలా కిందకు వచ్చింది. వచ్చేటప్పటికి చెవికి పెట్టుకున్నటువంటి గుండ్రని కర్ణాభరణం అయిపోయింది. ఆయన ఇంకా దాటిపోయారు. మెడలో వేసుకున్న హారం అయిపోయింది. ఆయన ఇంకా పైకి వెళ్ళారు. మొలకి పెట్టుకున్న గంట అయిపోయింది వడ్డాణానికి. ఆయన ఇంకా దాటిపోయారు. ఆ పాదానికి పెట్టుకున్నటువంటి అంది అయిపోయింది. ఆయన ఇంకా దాటిపోయారు. పాదం కింద పెట్టుకున్న గుండ్రని పాదపీఠం అయిపోయింది. రవిబింబంబుపమింపపాత్రమగు ఛత్రమై శిరోరత్నమై శ్రవణాలంకృతయై గళాభరణమై సంవర్ణ కేయూరమై చెవిమత్కంకణమై కటిస్థలి ముదంచద్ఘట్టయై నూపుర ప్రవరంబై పతపీఠమై వటుడుతా బ్రహ్మాండమున్ నిండుచోన్. అంత పెరిగిపోయారు. అంత పెరిగిపోతే దేవతలు మునులు ఋషులు అప్సరసలు అందరూ వచ్చి